మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బతుకులు అంటే ఇప్పుడు కుక్క బతుకు దొరగడిలో మామూలు కుక్క అయినా కానీ కాస్త గరానగర్ ఇంటదేమో, ఈ కుక్కలు అట్లా కూడా లేవు. ఒక దళితుడిని ఇత్తడి చెంబు దొంగతనం చేశారని చెప్పి చెట్టు కట్టేసి కిరోసిన్ పోసి సజీవంగా కాల్చారు. మనశాస్త్రం అంటే స్త్రీ సూత్ర బానిసత్వం. గుంటూరు కోర్టుకు వెళ్ళినా హైదరాబాద్ కోర్టుకు వెళ్ళినా దారిలో బెదిరించడం, కోర్టు ఆవరణలో వందలాది మందిని గూండాలు నేసుకొని వచ్చి వాకులు కత్తులు జేబుల్లో పెట్టుకొని వచ్చి బెదిరించడం, విచారించి శిక్షించే పని ఎవరు చేయాలని వదిలేశారు గాలికి మీరు? పెరిగిందే కానీ తరగలేదు. ఒక విషయం అది. ఇక్కడ నేను ఒక కామెంట్ ఏం చేయదలుచుకున్నానంటే, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడు ప్రభుత్వ రాజ్యాంగ యంత్రం ఏదైతే ఉన్నాయో ఇవేవి కూడా దళితుల పక్షాన, దాడులకు గురవుతున్న దళితుల పక్షాన నిలబడలేకపోతున్నాయి. కారణం, రిజర్వేషన్ పొందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులైన వాళ్ళు కానీ వాళ్ళు రిజర్వేషన్ ప్రకారం సీట్ ఎవరిచ్చారో ఆ పార్టీలకు లోబడి ఉంటారు తప్ప స్వతంత్రంగా ఉండలేరు. ఇప్పటికి మనం చూస్తున్నాం ఎక్కడ దాడి జరిగినా అని ఆ దళిత ప్రతినిధులు స్పందించి దళితుల కోసం మాట్లాడిందే లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చూస్తున్నాం కదా, బాలకృష్ణమ్మ దగ్గర నుంచి బాడకోసమ్మ దాకా ఒక్కొక్కటి వాడు బతుకులంతా కూడా కుక్క బతుకు దొరగడిలో మామూలు కుక్క అయినా కానీ కాస్త గరానగర్ ఇంటదేమో, ఈ కుక్కలు అట్లా కూడా లేవు. చాలా దారు ఎన్ని సంఘటనలు చూస్తున్నాం. అంటే ఇలాంటి సమయంలో ఒక రాజకీయ ప్రభుత్వం యొక్క ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చట్టం ఒకటి ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుపోయేటట్లు దాని స్వభావం ఉండాలి అనే దానికోసం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. 85 కారం చేడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు నేను ఒకడిని. ఆ చట్టం తెచ్చుకోవడం కోసం ఢిల్లీలో దాదాపు ఒక ఏడాది కాలం కచ్చిపట్నారావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి వాడు నేను ఒకడిని. అది ఎందుకు అట్లా వచ్చిందని అంటే నేను ఒక రెండు విషయాలు ఈ సందర్భంగా చెప్పాలి. కచ్చి పద్మారావు అని ఆనాడు దళిత మహాసభ ఏర్పడింది. దళిత పాండ్రస్ ఉద్యమంలోంచి దళిత మహాసభ ఏర్పడి ఈ ఇష్యూ మీద ఉద్యమం నిర్మించడం ప్రారంభించింది. అంతకుముందు కారంచేడు కంటే ముందు కంచికచర్ల కోటేశ సంఘటన జరిగింది. కంచికచర్ల కోటేశ సంఘటన జరిగి కూడా 50 ఏళ్ళు అయింది. ఈ మధ్యనే మన తెనాలిలో ఒక ఈ సందర్భంగా కార్యక్రమం చేశారు. ఇది 24 ఫిబ్రవరి 68లో ఒక దళితుడిని ఇత్తడి చెంబు దొంగతనం చేశారని చెప్పి చెట్టు కట్టేసి కిరోసిన్ పోసి సజీవంగా కాల్చారు. కీల్వేన్ మణి మద్రాసులో ఒక సంఘటన జరిగింది. ఇంటికి నిప్పిపెట్టి సజీవ దహనం చేశారు. ఈ రెండు సంఘటనలు కలిచివేసినాయి కానీ ఉద్యమం లేదు. కారంచేడు సంఘటనతో ఉద్యమం ప్రారంభమైంది. దళిత మహాసభ ఏర్పడి దళిత ఉద్యమం ఒకటి ఏర్పడటం దళిత సంఘం ద్వారా. ఇది దృష్టిలో తీసుకున్నప్పుడు పాలకులు కూడా ఏం ఆలోచించారు, ఈ సంఘటన మీద ఉద్యమం నిర్మించే సంస్థ ఉండకూడదు, ఉద్యమం ఉండకూడదు. చాలా బ్రూటల్గా అణిచివేశారు. అప్పుడు వ్యాసు నోటోరియస్ పోలీస్ ఆఫీసర్, ఆయన విజయవాడ గాంధీ హై స్కూల్లో 6వ తారీఖున సభ మీద లాడిచేయాలి జరిగింది. దళిత నాయకులను అరెస్ట్ చేశారు, చిత్రహింసలు పెట్టారు. దానికి నిరసనగా చలో హైదరాబాద్ పిలుపు అదే 6వ నెలలో 20వ తారీఖు ఏమో ఇచ్చారు. దానికి వేలాది మంది తరలి వచ్చారు హైదరాబాద్. ఆ సమయంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల పేర్లు రాసి గాడిదల్ని ఊరేగించారన్నమాట. గాడిదల్ని ఊరేగించుతూ ఆ గాడిదల మెడలో సమ్ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, ఎక్స్ మంత్రి అని పేర్లు పెట్టి గాడిదల మెడలో ప్లేకార్డ్స్ పెట్టి ఊరేగించారు. ఏమిటి దాని ఉద్దేశం? వీళ్ళు గాడిదల్లాగా ఉన్నారు తప్ప హక్కుల కోసం మా తరఫు నిలబడేవాళ్ళు లేరు. ఇది పూర్వరంగం. మరి లేనప్పుడు మనం ఎన్నుకున్న దళిత ప్రతినిధులు మన హక్కుల కోసం నిలబడి ఫైట్ చేసే పరిస్థితి లేదు. రాజ్యమా అగ్రకులాల చేతుల్లో ఉంది, మరి ఏమిటి దిక్కు అనే ఒక పరిస్థితి ఆలోచన అట్లా స్టెప్ బై స్టెప్ వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని నాయకత్వం ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం అయలే గారు ఉన్నారు. ఆనాడు ఓపీడీఆర్లో ఉన్నప్పుడు ఆ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన దాడిని ఖండించమని అడిగితే ఖండించలేదు. వాళ్ళు కచ్చిపద్మారావు మార్క్సిస్టులు తిడుతున్నాడని ఇక వాళ్ళందరూ కూడా
దాన్ని గతిపద్మారావు అంచేది గురైతే గురాడు మంచిదే గురేవనండి, అలాంటి మార్క్స్ని తిట్టేవాళ్ళు పోతే మంచిది అన్నట్టుగా మాట్లాడారు. అలాగే ఎదురు తిరిగారు. అట్లా కుదరదు. మీరు ఇది రాజ్య నిర్బంధాన్ని ఖండించడానికి పెట్టిన హక్కుల సంఘం, ఆ పని చేయకపోతే దీనికి రాజీనామా ఇస్తాన్నారు, మంచిదే అని చెప్పి ఆయన రాజీనామా ఇవ్వనిచ్చారు, తీసేశారు. నన్ను ఆయన తొలగించడానికి దీనికి అంత సంబంధం ఉంది. ఆ సమయంలో ఒక హిస్టారికల్ పరిణామం అది. ఆ సమయంలో ఈ చట్టాన్ని తెచ్చుకున్న నేపథ్యాన్ని ఎందుకంటే ఎక్కువ నేను టైం తీసుకోను. ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు చట్టం ఒకటి ఉంటే చట్టమైన మనకి పనికొస్తుంది. అది ఎంత అవసరం ఉందంటే, ఈ చట్టాన్ని నీరుగార్చాలని చెప్పి సుప్రీంకోర్టు మా మిత్రుడు చెప్పిన దాని ప్రకారం ఆ నిబంధనలు ఎట్లా చేశారు అట్లా చేశారంటే అందులో ఏమి లేదు. ఆ చట్టం నిర్వినియోగం అవుతుంది. అసలు దుర్వినియోగం కాదు, నిర్వినియోగం అవుతుంది. దుర్వినియోగం 1%, 99% నిర్వినియోగం అవుతుంది, నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రాపర్ వే. దీన్ని ఎన్ని ఉదాహరణలైనా చెప్పి నిరూపించగలను నేను. నిర్వినియోగం కాకూడదు, సద్వినియోగం కావాలి. దుర్వినియోగం కావాలని ఎవరు కోరుకోవట్లేదు. దుర్వినియోగం అయితే దుర్వినియోగం అయినందుకు ఒక చట్టం చేయండి. ఒక జబ్బుకు మందు వేస్తున్నామండి, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రో ఇన్ఎఫెక్ట్ చేయడం కోసం సపోర్టింగ్ మెడిసిన్ ఇవ్వట్లేదా? అందుకని జబ్బుకు మందు వాడరా? ఈ చట్టాన్ని అంటుకోవడానికి వీల్లేదు. చట్టం అలాగే ఉండాలి. సుప్రీంకోర్టు, అది సుప్రీంకోర్టు కాదు, అది మనువాదులకు సంబంధించినటువంటి ఇది. నేను చెప్పాలనుకున్న రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాంట్లో ఈ ఇద్దరు జడ్జీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చిన్నోళ్ళుగా ఇంతకుముందు మహిళలకు సంబంధించినటువంటి రెండు చట్టాలు నీరు కాచడానికి మార్గదర్శకంగా ఇచ్చింది కూడా వీళ్ళే. ఒకటి వరకట్న వేధింపుల నుంచి రక్షణ పొందాల్సినటువంటి భార్యల విషయంలో, ఇంకోటి పని స్థలాల్లో స్త్రీల వేధింపు గురవుతున్నటువంటి దాని విషయంలో ఆరోపణ రాగానే అరెస్ట్ చేయొద్దు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది కూడా అందులో వీళ్ళే. ఇప్పుడు కూడా వెంటనే అరెస్ట్ చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు నుంచి అనుమతి తీసుకోవాలి, హైయర్ ఆఫీసర్ నుంచి అనుమతి తీసుకోవాలి, యాన్సిపేటర్ బెయిల్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక అది అమలు చేయకుండా చేసే కదా. సారాంశం చూడండి ఒకసారి. మనశాస్త్రం అంటే స్త్రీ సూత్ర బానిసత్వం, స్త్రీలని సూత్రులను అణిచివేసే ఒక బానిసత్వం. ఇది మనువాదానికి సంబంధించినటువంటి అమలు జరుగుతుంది కాదు, రాజ్యాంగం కాదు, చట్టం కాదు, చట్టుబడన కాదు. స్త్రీల విషయంలో రెండు చట్టాలు నీరు గార్చి దళితుల విషయంలో నీరు గార్చడం అని అంటే ఏముంది? అది మనుశాస్త్రం, అది రాజ్యాంగం కాదు, ఏమి కాదు. నేను నా అనుభవం నుంచి చెప్తాను, ఈ దేశంలో ఆడది అంటరానితనం జంట పదాలు. ఇది కవిత్వంలో చెప్తే అర్థం కాకపోతే నేను పచ్చి బూతులో చెప్తా. మాదిగలు అంజా కొడక అని అంటారు. ఏముంది అందులో? ఆడదే ఉంది, దళితుడు ఉన్నాడు. మనుశాస్త్రం కూడా ఈ రెండు అంశాల మీదే మొత్తం బిల్డప్ అయి ఉన్నది. ఇప్పుడు అది తీర్పిచ్చింది కూడా ఈ రెండింటి, ఈ ఇద్దరు జడ్జీలు ఇద్దరిని కనీసం వాళ్ళు ఎంతకాలం బతుకుంటారో ఇంకా బతుకు ఎక్కువ కొనసాగించి వాళ్ళని అన్నేళ్ళు జైల్లో పెట్టాల్సినటువంటి దుర్మార్గులు వీళ్ళు. బజార్కి ఈడ్చాసిన తీర్పు అని చెప్పి ఎగబడాల్సిన అవసరం ఉందని చెప్పి నాకైతే చాలా ఆవేశంగా మాట్లాడాలనిపిస్తున్నది.